శిక్షలు లేని శరణాగతి సౌదం. ఎందుకంటే సాయిబాబా మార్గంలో మనకు ఈ ధైర్యం అనేటువంటిది లేకపోతే ఒక మేము ప్రారంభించినటువంటి అర్పణమే కాదు, మన జీవితాలకు సంబంధించి కూడా బాబా ఉన్నాడేటువంటి ధైర్యం. ఒక ప్రతికూల పరిస్థితి, చాలామంది చెప్తూ ఉంటారు, ఇంట్లో సింగిల్ పేరెంట్గా ఉన్నటువంటి తల్లులు చెప్తారు, నాకు నా భర్త లేకపోయినా నా పిల్లలకు తండ్రి లేకపోయినా కేవలం బాబా ఉన్నాడనేటువంటి ధైర్యంతో మేము బ్రతుకుతున్నామంటారు. నిజంగా ఆ ధైర్యము ఎంతమంది ఉంటే, ఇప్పుడు సమాజంలో ఒంటరిగా ఒక స్త్రీ బతుకుతుందంటే తల్లిదండ్రులు లేకపోతే ఇంకొక బంధు బలగమో వీళ్ళందరూ ఉంటే కూడా అంత ధైర్యం రాదు. బాబా మనతో ఉన్నాడు, నాకు ఎవరు లేకపోయినా బాబా తోడున్నాడు, నాకు నా పిల్లలకు అనేటువంటి ధీమాతోటి బతుకుతున్నటువంటి వాళ్ళు ఈరోజు సమాజంలో అనేక మంది ఉన్నారు. ఆ ధైర్యాన్ని బాబా ఇస్తాడు. తర్వాత సమస్యల సుడిగుండం మొత్తం కూడా వచ్చి మనల్ని చుట్టేస్తుంటే ఇక పీకల్లో దాకా కష్టాలు వచ్చినా సరే నా సాయి భగవానుడు నేను ఊపిరి తీసుకునేటువంటి నా ముక్కు వరకు నా నోటి వరకు నేను పూరుకపోయినా సరే చివరి క్షణంలో వచ్చి నన్ను ఇలా తీసి అలా గట్టు మీద పెడతాడు అనేటువంటి ఒక అచంచలమైనటువంటి ధైర్యంతో భక్తులు ఉంటారు. ఆ రకమైనటువంటి అనుభవాలు ఉన్నటువంటి వాళ్ళు కోకొల్లలు. చాలామంది చెప్తూ ఉంటారు, ఇటీవల ఒక సాయి బంధువు చెప్పారు, చెయ్యనటువంటి పనికి పనిష్మెంట్ అనుభవిస్తున్నాడు ఒక ఉద్యోగి. తనకు ప్రమేయం లేకపోయినా సంస్థలో కొంత డబ్బు దుర్వినియోగం అయింది. దుర్వినియోగం అయితే ఆ డబ్బు ఎలాగైనా సరే నీ సమక్షంలో అది దుర్వినియోగం అయింది కాబట్టి నువ్వే చెల్లించాలి అని చెప్పి ఆ సంస్థ అతన్ని ఉద్యోగం నుంచి తీయడమే కాకుండా కేసు పెట్టి ఇబ్బంది పెడుతూ ఉంది. కానీ తనకు మాత్రం తెలుసు, ఇది నేను తీయలేదు, నాకు ప్రమేయం లేకుండా జరిగింది అని చెప్పి ఆ సాయి బంధువుకు తెలుసు. ఇద్దరు భార్యాభర్తలు మంచి స్ట్రాంగ్ బాబా డివోటీస్. భర్త వచ్చి భార్యకు చెప్తాడు, ఈ విధంగా జరిగింది, నా పైన అభియోగం కూడా వచ్చింది, నా పైన కేసు కూడా పెట్టారు, దీనికి సంబంధించి మనం ష్యూరిటీ కూడా కట్టి మనం బెయిల్ తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది రేపు భవిష్యత్తులో అంటే ఆ ఇల్లాలు నవ్వుతుంది. నవ్వి మీరు తప్పు చేయడం ఏంటండి, మీరేంటో నాకు తెలుసు, నాకంటే ఎక్కువ మీరు ప్రాణానికి ప్రాణంగా ఆరాధిస్తారే ఆ బాబాకు తెలియదా, అననీయండి, పడనీయండి కేసు, ఏమవుతుంది, మనం కొంత నింద మోయాల్సి ఉంది, కానీ ఆ నిందను కూడా చెరిపేటువంటి బాధ్యత బాబాకుంది, అది బాబాకు వదిలేద్దాం. ఈ విషయంలో ఏది ఏమైనా సరే మీరు మనసు మీదకి తీసుకోకూడదు, మనసు మీదకి తీసుకుంటే అది మనం ప్రయత్నం చేయాల్సి వస్తుంది. మనసు మీదకి తీసుకోకుండా భారం బాబా మీద వేసి నీకు మొత్తం తెలుసు బాబా, నేను తప్పు చేయలేదు, తప్పు చేయనటువంటి దానికి నేను నిందపడుతున్నాను, కాబట్టి ఆ నిందను తొలగించి దాంట్లో నుంచి నువ్వు బయటపడేయాల్సినటువంటి బాధ్యత నీది అని చెప్పి బాబాను వేడుకోండి తప్ప మీరు అసలు మనస్సు మీదకి తీసుకోవద్దు. సరే మొత్తం మీద బాబా గారు మీరు రోజు కష్టపడుతున్నారు కదా, కష్టపడుతున్న దానికి బాబా గారు ఒక వారం రోజులు నెల రోజులు మిమ్మల్ని రిలాక్స్ చేయడానికి నింద వేయించాలండి, వదిలేసేయండి దాన్ని, చక్కగా మనం ఇంతకుముందు చూడనటువంటి పుణ్యక్షేత్రాలకు హాలిడే స్పాట్స్కు మనం వెళ్ళి వద్దాం. మనం వెళ్ళి వచ్చేసరికి బాబానే అన్నీ చక్కబెడతాడని చెప్పి ఆ ఇల్లాలు అంటే చూడండి ఎంత ధైర్యం ఉంటే ఆ ఇల్లాలు ఆ మాట మాట్లాడుతుంది. మామూలు వాళ్ళైతే ఈ విధంగా ఉద్యోగం పోయిందని, ఉద్యోగం పోవడమే కాదు ఉల్టా కేసు పెట్టి ఇరికించాలని చెప్పి చూస్తూ ఉంటే అల్లాడిపోతారు, కృంగిపోతారు, ఒక రకంగా చెప్పాలంటే మనోవేదనకు గురైపోయి పూర్తిగా ఆరోగ్యాలను కూడా నాశనం చేసుకుంటారు, ఆ స్థితికి వస్తారు. అటువంటిది అంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ ఆ ఇల్లాలు బాబా పట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసము, బాబా పట్ల ఉన్నటువంటి అచంచల విశ్వాసం మాత్రమే కాదు తన భర్తకు కూడా బాబా పట్ల అచంచల విశ్వాసం ఉంది. ఎందుకంటే తను ఫిజికల్గా ఆ యొక్క
నిందను ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఇంకాస్త ధైర్యాన్ని పెంపొందించడానికి ఆ ఇల్లాల్ చెప్పినటువంటి ఆ మాటలు అతనికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. అవును కదా, ఆఫీస్లో జరిగి 3 గంటలు అవుతుంది, 3 గంటలుగా నేను అయ్యో నా పైన ఈ విధంగా నిందబడిందే అని చెప్పి నేను లోపల మానసికంగా కుంగిపోతున్నానే, అరే నా భార్య చెప్పేంతవరకు నాకు అర్థం కాలేదు, నిజమే కదా, నేనెందుకు బాధపడాలి, నేనేం తప్పు చేయలేదు కదా అని చెప్పి తను కూడా ధైర్యాన్ని తెచ్చుకుంటాడు. ఆ ధైర్యాన్ని తెచ్చుకొని ఏదైతే అదయింది అని చెప్పి కావలసినటువంటి ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసుకొని 4 రోజుల పాటు వాళ్ళు చూడాల్సినటువంటి ప్రదేశాలన్నీ, వారు దర్శించాల్సినటువంటి క్షేత్రాలన్నీ దర్శించి 28వ రోజు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి ఆఫీస్ నుంచి ఒక లేఖ వస్తుంది. ఆ లేఖ చూసి ఇద్దరు భార్యాభర్తలు బాబా ముందు నిలబడి కన్నీటి పర్యంతం అవుతారు. ఏకంగా సంస్థ క్షమాపణలు చెప్తూ అతనికి రీఅపాయింట్మెంట్ ఇస్తూ ఈ 4 రోజులు కూడా తను విధులకు రాకపోయినా సరే ఆ జీతాన్ని డీడీ రూపంలో ఆ లేఖతో పాటు పంపిస్తుంది. అంటే చూడండి, బాబా పట్ల ధైర్యంగా ఉంటే ఫలితం ఏ విధంగా ఉంటుందనేది. ఆ భర్త ఎంత సంతోషిస్తాడంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు నీవు చెప్పినటువంటి మాటలు స్వయంగా బాబా పలికినట్టుగానే నాకు అనిపించాయి, అందుకే ఇంత ధైర్యాన్ని కూడగట్టుకొని ఆఫీస్లో రేపు భవిష్యత్తులో ఇంకా నేను ఇక్కడ ఈ ఊళ్ళో లేకపోతే ఇంకా నా పైన ఏ నింద వస్తుందో అనేటువంటిది కూడా ఆలోచించకుండా బయటికి 28 రోజులు వెళ్ళి మనం దర్శించాల్సినటువంటి అన్నీ దర్శించి వచ్చాము. మనం తిరిగి వచ్చేసరికి బాబా నా మీద పడ్డటువంటి నిందను తీసివేయడమే కాకుండా తిరిగి ఆ సంస్థ నుంచే నాకు క్షమాపణలు చెప్పించి ఈ 28 రోజులు నేను బయట ఉన్నందుకు నాకు రావాల్సినటువంటి జీతాన్ని కూడా ఇప్పించాడు అని చెప్పి భార్యతో చెప్తాడు. భార్య ఎంతో సంతోషిస్తుంది, ఎందుకంటే అప్పటి వరకు సగం సగంగా ఉన్నాడు భర్త. అంటే తను గమనిస్తూ ఉంటుంది బయటకు వచ్చినా సరే ఏదో క్షణంలో దాని గురించి మాట్లాడడం, బాబా మనం వెళ్ళేసరికి చేసి పెడితే బాగుండు, మనం వెళ్ళేసరికి మనం ఊరికి వెళ్ళేసరికి మళ్ళీ ఆ నింద సమసిపోతే బాగుండు అని చెప్పి రోజుకొకసారైనా భార్యకు చెప్తూ ఉంటాడు భర్త. కానీ భార్య మాత్రము మీరేమీ కంగారు పడొద్దండి, ఖచ్చితంగా బాబా ఆయన బాధ్యత అది చేయాల్సినటువంటిది, మనం తప్పు చేయలేదు, ఆయన ఖచ్చితంగా చేస్తాడని చెప్పి ధైర్యం చెప్తూ ఉంది. ఆ 28 రోజులు తిరిగి ఉద్యోగంలోకి వెళ్తాడు. ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో యాజమాన్యం పై ఆఫీస్ నుంచి పంపించినటువంటి ఆఫీసర్ చెప్తాడు, కొంతమంది మిస్గైడ్ చేయడం వల్ల నింద నీ పైన మోపబడ్డది, కానీ ఆఫీస్కి సంబంధించినటువంటి నిధులను దుర్యోగం చేసినటువంటి వారు వారుకు వారుగా వచ్చి ఒప్పుకున్నారు, అది మాకు అర్థం కాలేదు, మేము కనీసం వాళ్ళను సంజాయిషి కానీ ఇంకోటి కానీ అడగలేదు, కానీ వారే వచ్చి స్వయంగా గోవిందరావు గారు తప్పు చేయలేదండి, మేమే ఆ నిధులను మా వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నాము అని చెప్పి ఏకకాలంలో ఇద్దరూ వచ్చి చెప్పారు, మాకు అదే ఆశ్చర్యం వేసింది అని చెప్పి ఆ పై ఆఫీసర్ చెప్పడం జరుగుతుంది. సరే అని చెప్పి కుతూహలం కొద్దీ గోవిందరావు గారు వెళ్తారు ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గరికి. మిత్రమా, నా జీవితంలో ఎప్పుడూ మీకు నేను అపకారం చేయలేదు, కానీ నా సెక్షన్లో నేను లేని సమయంలో మీరు నిధులను దుర్వినియోగం చేశారు, చేసినందుకు మీరు పశ్చాత్తాపడి ఒప్పుకొని నా ఉద్యోగాన్ని కాపాడారు, నా కుటుంబాన్ని నిలబెట్టారు, మీకు ధన్యవాదాలు అంటే, లేదు నీకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేయాలి, మీరు నాకు ధన్యవాదాలు కృతజ్ఞతలు కాదు గోవిందరావు గారు, మేము మీకు కృతజ్ఞతలు, జీవితాంతం మీకు రుణపడి ఉండాలి. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి చెప్తాడు, రాత్రంతా పడుకొని ఉంటే నేను ఎంతగో ప్రాణంకి ప్రాణంగా ప్రేమించినటువంటి మా నాన్నగారు కాలం చేసి 5 సంవత్సరాలైంది, రోజు కలలో కనిపించడం, ఎందుకురా నీ వల్ల ఒక మనిషి బాధపడుతున్నాడు, నువ్వు చేసింది అధర్మమైనటువంటిది, నా పట్ల నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ప్రేమ ఉన్నా నా ఆత్మ శాంతిగా ఉండాలన్నా సరే
నువ్వు వెళ్ళి చేసిన తప్పు ఒప్పుకో, తప్పు ఒప్పుకోవడం వల్ల పశ్చాత్తాపడం వల్ల నీ ఉద్యోగం ఏమీ పోదు, నీ ఉద్యోగం నీకు ఉంటుంది, ఇది కాకపోతే ఇంకో ఉద్యోగం ఉంటుంది, నీ వల్ల ఒక మంచి మనిషి ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి మా నాన్న ప్రతిరోజు నాకు స్వప్నంలో మందలించడం జరిగింది. ఇక మా నాన్న మాట కాదని లేక వచ్చి నేను ఆఫీస్లో ఒప్పుకున్నాను, ఈ నిధులు దుర్వినియోగం కావడానికి నేనే కారణము, వాటిని 15 రోజుల్లో రికవరీ చేసి ఇస్తానని చెప్పాను, 15 రోజుల్లో రికవరీ చేసి ఇచ్చిన తర్వాత నిన్ను కంపెనీ వారు నిర్దోషిగా భావించి నీకు లేక రీఅపాయింట్మెంట్ లేఖతో పాటు నీ జీతాన్ని పంపించడం జరిగింది, ఇది జరిగినటువంటి విషయం అని చెప్పి ఆ మిత్రుడు చెప్తాడు. చెప్పగానే బాబాకు ఇంటికి వెళ్ళి బాబా పట్టం ముందు నిల్చొని గోవిందరావు భారమని ఏడుస్తాడు. బాబా, నన్ను నువ్వు కాపాడడానికి ఇంత పెద్ద మిషన్, ఒక ఆపరేషన్ చేసినట్టు ఆ మిషన్ను నువ్వు ఇంప్లిమెంట్ చేశావు. ఎవరి మాట అయితే వింటాడో వాడు మొదటి నుంచి ఆఫీస్లో నాస్తికుడు, ఎవరి మాట అయితే వింటాడో వారిని వారి తండ్రి గారిని స్వప్నంలోకి పంపించి తప్పు ఒప్పుకునేలాగా చేశావు, నన్ను గెలిపించావు, మళ్ళీ నన్ను నిలబెట్టావు అని చెప్పి బాబా కృతజ్ఞత తెలియజేస్తాడు. ఈ విధంగా బాబా దగ్గర మనకు అచంచలమైనటువంటి విశ్వాసంతో పాటు ఆ ధైర్యం అనేటువంటిది మనలో ఉంటే ఆ ధైర్యం మనల్ని ఎటువంటి కష్టంలో నుంచైనా మనల్ని గట్టెక్కిస్తుంది. ఈరోజు అర్పణం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ అర్పణమైనటువంటి కార్యక్రమంలో చాలామంది గత 4 సంవత్సరాలుగా చూసినటువంటి వాళ్ళని హైదరాబాద్లో మన ఆఫీస్లో కానీ లేకపోతే తీర సెంటర్లో వచ్చి అర్పణం చేస్తారు. ఎందుకు చేస్తారు? ఒకసారి చేస్తే కోరిక తీరిపోయింది కదా, రెండోసారి ఎందుకు రావాలంటే చాలామందిని అడిగితే ఒకటే చెప్తారు, సార్ 251 రూపాయలతోటి ఎన్నో సంవత్సరాలుగా కానటువంటి పనిని బాబా నాకు చేసి పెట్టాడు, ఎన్నో ఏళ్ళుగా రావాల్సినటువంటి మొండి బాకీని వసూలు చేసి పెట్టాడు, మా అమ్మాయి ఎన్నో సంతాన సాఫల్య కేంద్రాలకు తిరిగిందండి, 1,00,000 తగలబెట్టింది, ఈ మధ్యలో 251 రూపాయలు కడితే మా అమ్మాయికి సంతానాన్ని ఇచ్చాడు బాబా. అటువంటప్పుడు ఆ దానికి కృతజ్ఞతగా ప్రతిసారి చేయాలనిపిస్తుంది నాకు అని చెప్పి చాలామంది చెప్తారు. అంటే ఇదంతా కూడా బాబా ఇచ్చేటువంటి ఒక ధైర్యం మనకు. ఆ ధైర్యం మన వెంట ఉంటే బాబా మన వెంట ఉన్నట్టే. ఎప్పుడైతే మనం కృంగిపోతామో, చాలామంది సాయి భక్తులు చిన్న సమస్య రాగానే కృంగిపోతారు. కృంగిపోకూడదు, దేనికోసం కృంగిపోవాలి? మన దగ్గర ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి ధైర్యం అనేటువంటి ఒక ఆయుధం మనతో ఉంది, సాయిబాబా అనేటువంటి ఆయుధం. ఆ ఆయుధము మనకు ఆయుష్ను పోసి ఆయన పట్ల విశ్వాసాన్ని పెంపొందించేలాగా మనల్ని మలచి మనం ఆయన కృతజ్ఞతగా ఉండేలాగా ధైర్యంగా బతికేలాగా అన్ని సకలం మన జీవితంలో ఆయన్నే చేస్తున్నాడు. ఇంకా మనకు ఆ ధైర్యం ఎందుకు? చిన్న చిన్న సమస్యలు రాగానే మనం ఎందుకు కుంగిపోవాలి? ఎప్పుడైతే ఆనందంగా బాబాను పూజిస్తామో, ఎప్పుడైతే ధైర్యంతో బాబాను మనం విశ్వసిస్తామో, ఎప్పుడైతే మన మనస్సు అర్ధరాత్రి లేచినా సరే ఉలిక్కి పడకుండా బాబా అని చెప్పి మన మనసు సైతం పలుకుతుందో, అదే మనకు 1,000 ఏనుగుల బలం. బాబా ఉన్నాడనేటువంటి 1,000 ఏనుగుల బలం మనల్ని మన జీవితంలో ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మనందరం బాబా ఉన్నాడనేటువంటి ధైర్యంతో ముందుకెళ్దాం, సకలం ఆయన్నే చేస్తాడనేటువంటి విశ్వాసాన్ని ఆయన పైన పెడదాం. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.